హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సహస్రా టేస్టీ కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఈరోజు రెసిపీ రొయ్యల వేపుడు ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో రొయ్యలు కింద అంటకుండా గరిటి పెట్టుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఒకటే తేలుతుంది ఇప్పుడు ఆయిల్ రొయ్యలు సెపరేట్ అయినాయి మనం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలాగే సన్నగా తురుముకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గుతాయా లేదా అనేది మీరు డౌట్ అసలు పడకండి ఎందుకంటే మనం ఆయిల్లోనే వేసాము వాటర్ అనేది మొత్తం అబ్జర్వ్ అయిపోయి ఓన్లీ ఆయిల్ అనేది మిగిలింది కాబట్టి ఏ డౌటు లేకుండా ఆయిల్లో ఉల్లిపాయలు అనేవి బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు మూడు పచ్చిమిరకాయలు సన్నగా తురుముకున్నవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి చూడండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం కారం అనేది ఉల్లిపాయలతో పాటు వేస్తే సరిగ్గా ఉల్లిపాయలు అనేవి ఫ్రై అవ్వండి లాస్ట్ని వేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నా ఇలా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి అంటే రొయ్యలు కొంచెం గట్టిపడే వరకు ఫ్రై అవ్వాలి ఒక చెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి మీకు గనక నచ్చకపోతే నిమ్మరసం అవాయిడ్ చేయొచ్చు నిమ్మరసం వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇంకా దగ్గర పడింది కాబట్టి గిన్నె కంటుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు సన్నగా తురుముకున్న కొత్తిమీర వేసుకుని ఒక త్రీ టూ మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి రొయ్యలు ఫ్రై అయిపోయిందండి రొయ్యలు బాగా గట్టిపడ్డాయి ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఈ రెసిపీ చారులోకి సాంబార్కి బిర్యానీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి మనం వైట్ రైస్తో కూడా తినచ్చు మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్